కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే బీసీ బంధు పథకం అందుతుందని ఈటల రాజేంద్ర విమర్శల్లో నిజమెంత కేసీఆర్ ఈటల మధ్య పోటీ జరిగితే గెలిచేదెవరు అసైన్డ్ భూములు ప్రభుత్వ భూముల అమ్మకాలతో బీఆర్ఎస్ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిందన్న ఈటల విమర్శల్లో నిజమెంత దళిత బంధు పథకంలా బీసీ బంధు పథకం ఎన్నికల ప్రయోజనాలు ఆశించి ప్రవేశపెట్టిందేనా దళిత బంధు బీసీ బంధు పథకాలతో ఆయా వర్గాల ప్రజలు బీఆర్ఎస్ కి పట్టం కడతారా లేదంటే ఆచరణ సాధ్యం కాని మోసపూరిత ఎన్నికల హామీలకు తమ ఓటుతో బుద్ధి చెబుతారా పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలకే బీసీ బంధు దక్కిందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర ఆరోపించారు. కేసీఆర్ పాలనలో దళితులు బీసీలు రైతులు ఎవరూ సంతోషంగా లేరన్నారు. సంక్షేమ పథకాల సాకుతో అసైన్డ్ ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ స్వయంగా ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. అదీ చాలక లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి విధానాలతోనే బీఆర్ఎస్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని ఈటల అన్నారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఈటల మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపణలు ఖండిస్తూ అదే నిజమైతే గజ్వేల్లో కేసీఆర్ పై తానెందుకు పోటీ చేస్తానని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని గద్దెదించడం బీజేపీకే సాధ్యమని తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కమలం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించమని గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారు బీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. ఇలా ఉంటే బీసీ బంధు పథకంపై బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళిత బంధు పథకంలో ఒక్కొక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల గ్రాంట్ ఇస్తుండగా బీసీ బంధు పథకంలో మాత్రం ఒక్కో లబ్ధిదారునికి కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే కేటాయించడం అన్యాయమని బీసీ సంఘాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అలాగే 130 వరకు ఉన్న బీసీ కులాలలో కేవలం 20 బీసీ కులాలకు మాత్రమే బీసీ బంధు పథకాన్ని వర్తింపచేసి మిగిలిన బీసీ కులాలకు విస్మరించడం దుర్మార్గమని ఆయన బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బీసీ బంధు పథకం వర్తించాలంటే అనేక షరతులు విధిస్తున్నట్లు బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నిజానికి ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెట్టడానికే కేసీఆర్ దళిత బంధు బీసీ బంధు లాంటి పథకాలను ప్రవేశపెడతారని అనేక మంది రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గట్టెక్కడానికి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ ఇప్పటికీ తెలంగాణ దళితులలో కనీసం 10% మంది దళితులకు కూడా దళిత బంధు పథకాన్ని అందించలేదని దళిత వర్గాలు వివిధ ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణలో ఉన్న దాదాపు 20 లక్షల దళిత కుటుంబాలు మొత్తానికి దళిత బంధు అందించాలంటే 2 లక్షల కోట్లు అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. కేవలం ఒక్క పథకానికి అంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం అసాధ్యమని తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్లు ఓట్లు దండుకోవడమే కేసీఆర్ విధానమని రాజకీయ ఆర్థిక మేధావులు ఘాటుగా విమర్శిస్తున్నారు. అయినా సరే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో మెజార్టీ సంఖ్యలో ఉన్న బీసీ వర్గాలను కూడా మోసగించేందుకు కేసీఆర్ బీసీ బంధు పథకాన్ని ప్రకటించారని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ పథకం అమలు చేయాలంటే దాదాపు 50 లక్షల బీసీ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయల వంతున సుమారుగా 50 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అసలే అప్పులు కుప్పలా మారుతున్న తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి భారీ పథకాలు తలకు మించిన భారమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న బీసీ వర్గాలు
వర్గాలను ఎలాగైనా తమ వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అంటున్నారు. ఇప్పుడు కూడా అరాకోరా నిధులు కేటాయించి బీసీ బంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు బీసీలను నమ్మించి మోసగించే రాజకీయానికి కేసీఆర్ తెరతీసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పటిలాగే ఎన్నికలు అవగానే కేసీఆర్ బీసీ బంధు పథకాన్ని మూలన పడేసి బీసీలను మోసం చేయడం ఖాయమని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. వేచి చూడాలి మరి ఏం జరుగుతుందో.